అనుకోకుండా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారే అనుకోండి పదే పది నిమిషాల్లో నేను చెప్పినట్టుగా స్నాక్స్ తయారు చేసి పెట్టండి ఇంటి పక్కనోళ్ళు కూడా ఏంది స్మెల్ అని చెప్పని వచ్చి మెచ్చుకొని మరీ తింటారు ఇంతవరకు మీకు ఈ స్నాక్ రెసిపీ ఎవ్వరు చెప్పండరు హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం పెసరపప్పు అలాగే బంగాళదుంప కాంబినేషన్లో ఒక బెస్ట్ స్నాక్ ని చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక మూడు బంగాళదుంపల్ని మీడియం సైజ్ లో ఉన్న బంగాళదుంపల్ని తీసుకున్నాను ఆ బంగాళదుంపల్ని మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇలాగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయాలి పొట్టుతో సహా ఉడకపెట్టండి బంగాళదుంపని అప్పుడు మనకి ఈజీగా బాగా ఉడికిపోతాయి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తోటి గట్టిగా అంటే ఉండలు అనేవి లేకుండా ఇలాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి అలాగే నేను పెసరపప్పుని ఏం చేశానంటే మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు దానికోసమని ఒక కప్పు తీసుకున్నాను అంటే ఒక వంద గ్రాముల పెసరపప్పులోకి వేడి నీళ్ళు పోసేసి ఒక పావు గంట సేపు నానబెట్టాను మనం వాళ్ళతో మాట్లాడే లోపే ఈ పెసరపప్పు బంగాళదుంపలు రెండూ ఉడికిపోతాయి అలాగే పెసరపప్పు నానిపోతాయి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి అదే మీకు సమయం ఉంటే గనక ఒక అరగంట నుంచి గంట దాకా ఈ పెసరపప్పుని నానపెట్టుకోండి ఇంకా టేస్టీగా ఈ పొకోడీలు ఉంటాయి అలాగే దీంట్లోకి క్రిస్పీగా ఉండటం కోసం అలాగే మనకి పిండి అంతా కూడా బైండ్ అవ్వటం కోసం రెండు స్పూన్ల బియ్య పిండిని వేస్తున్నాను ఈ ప్లేస్ లో మీరు కావాలంటే మైదా పిండి కానీ గోధుమ పిండినైనా వాడచ్చు చిటికడు పసుపుని అలాగే ఒక అర స్పూన్ కారాన్ని అలాగే ఒక అర స్పూను ఉప్పుని కూడా వేసుకుందాము రెసిపీకి సరిపడా ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్టీ కోసం ఇక్కడ నేను ఒక అర స్పూను చాట్ మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చేతులతోటి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి నీళ్ళు అనేవి వేయాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి పెసరపప్పు నానిన దాంట్లో బంగాళదుంప ఉడికిన దాంట్లో నీళ్లు ఆటోమేటిక్ గా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాము అంతేనండి మనకి ఇన్స్టంట్ స్పెషల్ పకోడి పిండి రెడీ అయిపోయినట్టే ఇవి కూడా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని నూనెలోకి ఇలాగ ఉండలాగా తీసుకొని చిన్న చిన్న పొకోడి లాగా వేసుకుందాము ఆయిల్ మాత్రం బాగా కాగాలండి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి నూనె అంతా కూడా కాగాక ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకుందాము నేను చెప్తున్నానండి పెసరపప్పు కనుక కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసుకొని ఈ బంగాళదుంపలు మెత్తగా ఉడకపెట్టుకుంటే చాలు అసలు మనం మూంగుదాలు తింటాం కదండి బయట కొనుక్కొని ఆ దాల్ ఫ్లేవర్ తోటి పైనంతా కూడా సూపర్ క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల ఆలు స్టఫింగ్ ఉంది కదా లోపల చాలా సాఫ్ట్గా వస్తుంది పుక్కోడి టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఇలాగా పొకోడీలు అన్ని వేసుకున్నాక అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు మాత్రం బాండి మందంగా ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టాలి యూస్ చేసే ఆయిల్ ఫ్రీనమ్ ఆయిల్ కానీ లేదా పామ్ ఆయిల్ కానీ యూజ్ చేయాలి అప్పుడే మనం చేసుకున్న డీప్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పొకోడీ రంగు అంతా కూడా ఇలాగ మంచి గోల్డెన్ కలర్ అవ్వాలి పైన చూసారా పెసరపప్పు అంతా కూడా ఎంత మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిందో మీకు అనిపిస్తూ ఉండాలి మనం మూగుదా ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదా బయట ఆ కలర్లోనే వచ్చిద్దండి చక్కగా ఇలాగా మొత్తాన్ని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే చెప్పాలంటే దీంట్లోకి స్పెషల్ చట్నీలు ఏమీ అవసరం లేదండి ఉత్త పకోడీలే అలా తినేయాలి అనిపిస్తుంది పిల్లలకైతే కొంచెం మైనీసు టమోటా కచ్చ పెట్టిచ్చేసేయండి ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ